ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్ నేను ఈరోజు కొన్ని టాప్ పాపులర్ అంటే మస్ట్ హ్యావ్ ఆండ్రాయిడ్ బ్రౌజర్స్ అనమాట, మీ మొబైల్లో ఈ యాప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో అది ఎందుకంటే జనరల్గా ఈ యొక్క మీ యొక్క మొబైల్స్ అనేవి హ్యాకింగ్ అవుతూ ఉంటాయి కదా. కొంతమంది మొబైల్ హ్యాకింగ్స్ ఎలా చేయాలి, తర్వాత కొంతమంది అసలు ఎలా అవుతాయి ఈ మొబైల్స్ హ్యాకింగ్స్ అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది ఏమంటే, మీ యొక్క మొబైల్ హ్యాకింగ్ కాకుండా ఏ యొక్క బ్రౌజర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక 5 ఇంపార్టెంట్ ఈ యొక్క బ్రౌజర్స్ అనేవి చెప్తాను. జనరల్గా ఫ్రెండ్స్ మరి మనం ఈ యొక్క థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఎన్నో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాము. అయితే అవి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకు ఎన్నో పర్మిషన్స్ అనేవి మనం గుడ్డిగా ఇస్తూ ఉంటాము, అవి వాటిని సరిగ్గా చదవకుండా. సో దాని ద్వారా మీ యొక్క మొబైల్స్ అనేవి హ్యాకింగ్ అవుతూ ఉంటాయి. సో నేను ఈరోజు చెప్పేది ఏమంటే, నేను చెప్పే ప్రతి అప్లికేషన్ అంటే వెబ్ బ్రౌజర్ ప్రతి ఒక్కటి చాలా ప్రైవసీ టైట్ సెక్యూరిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరు హ్యాక్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకు వీలు కాదనమాట. సో అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా వచ్చేసి మన మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో ఇది డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, అదే మనకు క్రోమ్ బ్రౌజర్ అనమాట. సో మీరు క్రోమ్ బ్రౌజర్నే యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఎంతసేపు ఉన్నా ఇది మనకు చాలా ప్రైవసీగా ఉంటుంది, అలాగే టైట్ సెక్యూరిటీగా ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా మనకు ఇవే స్ట్రెంత్తో మనకు 4 యాప్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్గా ఈ యొక్క పఫిన్ బ్రౌజర్ అనమాట. మీరు సింపుల్గా ఈ యొక్క ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి, మీకు ఈ విధంగా ఐకాన్ కనిపిస్తే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ అనేది మనకు చాలా స్పీడ్గా వర్క్ కావడం అయితే జరుగుతుంది. మీరు యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా ఓపెన్ చేయండి, మీకు కొన్ని సెకండ్స్లోనే అంటే మిల్లీ సెకండ్స్లోనే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు తొందరగా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క యాప్ ప్రత్యేకత అనేది చెప్పుకోవాలి ఇది. సో నేను నెక్స్ట్ చెప్పేది ఏమంటే, ఈ యొక్క ఎడ్జ్ బ్రౌజర్ అనమాట, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మీరు సింపుల్గా సైన్ ఇన్ చేయండి, లేకుంటే నేను ప్రస్తుతానికైతే స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసి ఇక్కడ నాట్ నో అని చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకైతే ఓపెన్ అయింది. ఈ విధంగా మనకు సేమ్ మైక్రోసాఫ్ట్ మొబైల్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది కూడా మనకు చాలా ప్రైవసీగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాక మనకు డెస్క్టాప్ వర్షన్ కూడా ఇందులో అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ అని టైప్ చేయండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేను నెక్స్ట్ చెప్పే అప్లికేషన్ ఏమంటే ఈ యొక్క ఫైర్ ఫాక్స్ ఫ్రెండ్స్. జనరల్గా ఫైర్ ఫాక్స్ అనేది ఈ యొక్క సిస్టమ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. సిస్టమ్స్లోనే కాదు ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క మొబైల్కి అంటే ఆండ్రాయిడ్ మొబైల్కి కూడా వీళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. మీరు సింపుల్గా ఈ యొక్క మొజిల్లా ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే సైనింగ్ ఆప్షన్ ఉంది కదా, మీరు సింపుల్గా స్టార్ట్ బ్రౌజింగ్ అని చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు సింపుల్గా మీకు ఏది కావాలన్నా ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేసి మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా మనకు చాలా టైట్ సెక్యూరిటీగా చాలా బాగుంటుంది ప్రైవసీ విషయానికి వస్తే. సో నేను నెక్స్ట్ లాస్ట్ చెప్పే అప్లికేషన్ ఏమంటే డగ్ డగ్ గో ఫ్రెండ్స్. ఇది మనకు పేరు చాలా కామెడీగా ఉన్నా కానీ మనకు ఇది సీరియస్ వర్క్ చేస్తుంది, మనకు చాలా ప్రైవసీని అనేది ఇస్తుంది అనమాట. మీరు సింపుల్గా ఈ యాప్ని గూగుల్ ప్లేస్టోర్లో ఓపెన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా పర్మిషన్స్ ఉంటే మీరు సింపుల్గా ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిస్మిస్ అని కొడుతున్నాను నేను, ఈ యొక్క విడ్జెట్ హోమ్ స్క్రీన్కు కావాలా వద్దా అనేది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మనకు ఎలాంటి సజెషన్స్ అనేవి ఇక్కడ వాట్సాప్ ఇలాంటివన్నీ ఉండవు. వాట్సాప్ యూట్యూబ్ కానివ్వండి, మీరు సింపుల్గా ఇక్కడ నుంచి సెర్చ్ చేయాలి. ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్ పేజ్ అనేది లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా నేను చెప్పే ప్రతి అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రైవసీ విషయానికి వస్తే దీనికి మించిన యాప్ లేదు ఫ్రెండ్స్. సో మీరు వేరే వాళ్ళతో హ్యాక్ కాకూడదు, మన మొబైల్ మనకు చాలా సేఫ్గా ఉండాలంటే ఈ యొక్క అప్లికేషన్స్ మీరు చాలా పెట్టుకోండి. మీకు ఏ అప్లికేషన్ నచ్చిందో మీరు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.